Yes, KTR chesina vyakhyalaki sambandhinche spandinchendu manato phone line lo unnaru AP mantri Seediri Appalaraju. Namaste sir. Yeah, namaste amma. Sir, vine untaru KTR garu ee vyakhyalu chesaro em annaro avan. Yeah, vinnanamma. Mari mee spandana enti sir ante ayana snehithuru okaru AP lo paryatinchadam sankranti sandarbhanga aa time lo paryatinchi ee comments chesaru ani KTR antunnaru. ముందుగా అంటే కేసీఆర్ లాంటి మీన్ కేటీఆర్ లాంటి వ్యక్తుల మాట్లాడడం చాలా దురదృష్టకరం. సో ఆయన ఏదో ఒక మాట్లాడారు కదా అని చెప్పి ఆయన కౌంటర్ చేయాలను, లేకపోతే ఆయన డిమోరలైజ్ చేయాలను, తెలంగాణ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడాలన్నటువంటిది మా ఉద్దేశం కాదు. కానీ మా ప్రభుత్వ విధానం గురించి, ఆంధ్రప్రదేశ్ లో మేము చేస్తున్నటువంటి మంచి గురించి నాలుగు మాటలు. ముందుగా ఇదే కేటీఆర్ మీరు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ నాడు నేడు పేరు చెప్పి స్కూళ్ళన్నిటినీ, ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఇంత బ్రహ్మాండంగా బాగు చేసుకోగలుగుతున్నారు. సేమ్ సాఫ్ట్వేర్ మాకు ఇవ్వండి, మా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము అదే మాదిరిమే అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ని రోల్ మోడల్ గా తీసుకున్నాడు ఆయన. ఈ విషయాన్ని కేటీఆర్ గారు ఏ విషయం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినా సరే ముందు మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుచేతంటే కేసీఆర్ ఆయన ఇది రెండోసారి కదా ముఖ్యమంత్రి ఆయన. అవును, ఆయన ఇస్ ద సెకండ్ టైం ఆయన ముఖ్యమంత్రి. కేటీఆర్ గారు తండ్రి కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి. అంటే మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగు చేయాలా అన్నటువంటి ఆలోచన రాలేదు కదా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనకి రాలా. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ ను టేకప్ చేశారు, దిస్ ఇస్ అన్ ఐ ఓపెనర్ టు ది ఎంటైర్ కంట్రీ, నాట్ ఓన్లీ తెలంగాణ, తెలంగాణే కాదమ్మా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. బట్ సార్, అప్పలరాజు గారు ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడే ముందు ఈ విషయాన్ని ఆయన ముందు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి పాలసీని ఆయన ఒక బేస్ లైన్ పాలసీ కింద వాళ్ళ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే పరిస్థితి. రెండు, మన రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సెక్రటేరియట్ సిస్టమ్ పక్కన ఉన్నటువంటి తమిళనాడు వాళ్ళు టేకప్ చేస్తా ఉన్నారు. రైతు భరోసా కేంద్ర నార్త్ వాళ్ళు టేకప్ చేస్తా ఉన్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నటువంటి ఎవ్రీ వర్క్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటింగ్ అక్రాస్ ఇండియా. ఇది ఆయన ఏదో చెప్పాడు, మా దగ్గర కరెంటు కోతలు ఉన్నాయి, రోడ్లు బాగులేవని ఎవడమ్మా చెప్పేది? కరెంటు కోతలు ఆంధ్రప్రదేశ్ కాదమ్మా, దేశం మొత్తం కూడా ఒక షార్ట్ స్పాన్ టైమ్ లో ఉన్నాయి. తెలీదా కేటీఆర్ తెలీదా ఏమి? వాళ్ళ రాష్ట్రంలో ఆ సింగరేణి చనిపోయిందా వాళ్ళకి? ధర్మల్ పవర్ ఐ మీన్ ప్రొడక్షన్ కి వాళ్ళకు ఉన్నటువంటి కోల్ సరిపోయిందా? కేంద్ర ప్రభుత్వం నిన్న మొన్న చెప్తుంది కదా మేము మీకు సరఫరా చేయలేము, బొగ్గు మీకు మీరు ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పిందా లేదా? నిన్న కాక మొన్న చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాలకు అవసరమయ్యేటటువంటి కోల్ ని మేము సరఫరా చేయలేము, రాష్ట్రాలు వాళ్ళకు వాళ్ళు వేరు వేరుగా ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్పింది. ఏం తెలీదా కేటీఆర్ గారికి? బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి ప్రభుత్వ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడకూడదు నేను అంటాను. కేటీఆర్ గారిని నేను విమర్శించొచ్చా లేదా అన్నది దట్ సెకండరీ. మా ప్రభుత్వాన్ని డిమోరలైజ్ చేస్తే ఎవరినైనా సరే మేము ఖచ్చితంగా ఇలాగని అడుగుతాం. మేము ఫ్రెండ్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంటున్నారు కదమ్మా, ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంటున్నారు కదా, నాలుగు కాదు 40 బస్సులు వేసుకొని రమ్మని చెప్పండి. మీరు కూడా ఆయన ఫోన్ ఇన్ లైన్ తీసుకోండి, కేటీఆర్ గారిని మీరు ఫోన్ ఇన్ లైన్ తీసుకొని, ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రి మీకు ఛాలెంజ్ చేస్తున్నారు, నాలుగు బస్సులు కాదు 40 బస్సులు వేసుకొని రండి బాబు. మీరు ఎలక్ట్రికల్ పవర్ కట్స్ గురించి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేద్దాం మనం, రోడ్ల గురించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేద్దాం మనం, వాట్ నాట్ ఆర్టీసీ ఛార్జెస్ గురించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేద్దాం, ఎలక్ట్రికల్ ఛార్జెస్ గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేద్దాం, స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేద్దాం, హాస్పిటల్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేద్దాం. ప్రజల జీవన ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాను, ప్రజల జీవన ప్రమాణాల గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాట్లాడదాం. వన్ సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ అని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రపంచం మొత్తం